తూర్పు దిక్కున కొండలతో మొదలై పడమర సముద్రం వరకున్న ప్రాంతానికి ఒక రాజుండేవాడు. ప్రేమతో చూసుకునే భార్య, తనదంటూ చెప్పుకోవడానికి ఉన్న పిల్లలు, అతని సంతోషమే తమ సంతోషమని భావించే జనం, చుట్టూ 10 మంది సామంతులతో ఉన్న స్నేహం, అన్నీ తన దగ్గరున్నాయి. కానీ మనశ్శాంతి మాత్రం లేదు. 4-5 దైవక్షేత్రాల దర్శనం, 10కి పైగా తీర్థస్నానాలు చేశాడు, దేవుడికి తులాభారం, తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం చేశాడు. ఇలా ఏం చేసినా రాజు కళ్ళల్లో నిద్ర, మనసుకి మనశ్శాంతి దొరకలేదు. ఇదే ప్రశ్నను రోజు శాస్త్రం చెప్పే భూతాయుదాత్ గారి వద్ద మోకరిల్లి అడిగాడు. రాజా, మీ దగ్గర అన్నీ ఉన్నా, కానీ మామలాగా దారి చూపే ఒక శక్తి, అమ్మలాగా ప్రేమను పంచే ఒక వ్యక్తి, ఇవి రెండూ దొరికేదాకా నీకు మనశ్శాంతి దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది? వెతుకు ఒంటరిగా. రాజు అన్ని వదిలి అడవికి వెళ్తాడు. అడవి మధ్యలో వెళ్తుండగా అతనికి గజ్జల శబ్దం వినపడుతుంది. వెళ్తున్న రాజు ఒక్కసారిగా నిల్చొని చూశాడు. అయితే రాజుకి ఆ శబ్దం విని భయం కలగలేదు. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ ప్రేమతో పిలిచినట్లు అనిపించింది. రాజు శబ్దం వచ్చిన దిక్కు వైపు వెళ్ళాడు. వెళ్ళి ఒక రాయి దగ్గర నిల్చొని తన ఆయుధాన్ని వదిలేశాడు. అప్పుడు అతని కళ్ళలో నుంచి ఆపుకోలేనంత కన్నీరు, చేతులు తెలియకుండానే నమస్కరించాయి. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ తలని మిగిలినట్లు. అప్పుడు మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకు ఇవ్వండి, మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలని అడగండి, కానీ మా దైవం పంజలిని మాత్రం అడగండి. మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజుర్లి. తోడుగా తీసుకుని వెళ్ళాడు. అప్పటి నుంచి రాజకుటుంబంలో సుఖం, మనశ్శాంతికి ఎలాంటి లోటు రాదు.